క్లాత్స్ అనేది షర్ట్స్ మెన్స్ వేర్ బిజినెస్లో జెన్యున్, మ్యాక్సిమం అందరూ జెన్యున్ అని చెప్పలేము. కొంతమంది ఆడ చూపించే షర్ట్స్కి, మనకు వచ్చే షర్ట్స్కి, వాళ్ళు చూపించే సైజెస్కి, మనకి ఇచ్చే సైజెస్కి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయ్యేది, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ నేను నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేస్తాను చూడండి. ఏమంటే మనము బిజినెస్ స్టార్టింగ్లో అప్పుడు అహ్మదాబాద్ నుంచి మనము స్టాక్ అయితే తెప్పించాము. ఆ షాప్ నేమ్ వద్దులేండి, ఎవరికైనా అది కూడా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఇక్కడైతే ఆ షాప్ నేమ్ వద్దు. అహ్మదాబాద్ నుంచి నేను ఒకసారి స్టాక్ అయితే తెప్పించాను. ఒక షర్ట్ ప్రైస్ వచ్చి 325 రూపీస్. ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక టీ షర్ట్ పైన ఒక షర్ట్ వేసుకునేలాగుంటుంది. ఆ ఫోటోలో చూసాక మనకి ఎలా ఉండిందంటే ప్రీమియం క్వాలిటీ వాళ్ళు చెప్పేది కానీ అండ్ షర్ట్ యొక్క క్వాలిటీ కానీ చాలా బాగుండింది చూసేకి అక్కడి నుంచి. సరే 325, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ పెట్టి మనం ఇక్కడికి తెప్పించేసాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక చూసామంటే వాళ్ళు చెప్పినట్లు స్టాక్ అయితే వాళ్ళు కరెక్ట్గానే పంపించారు, బట్ ఆ క్వాలిటీ ఆ షర్ట్ ఎలా ఉంటుందంటే పేపర్ లాగుంది. దాన్ని నాకే కస్టమర్స్కి సేల్ చేసేకి మనసు రాలేదు, బికాస్ వీఆర్ ద స్టార్టింగ్ అట్ దట్ స్టేజ్. అంటే 2020లో మనము అప్పుడుదా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ టైంలో అది కస్టమర్కి సేల్ చేస్తున్నామంటే అట్లీస్ట్ వాళ్ళు దాన్ని ఒక 5 to 10 times కూడా వాడకపోతే అది వేస్ట్. 325 అంటే నేను 400 దాకా అమ్మాల్సి వస్తుంది ఆ ఒక షర్ట్ని. 400కి అమ్మి బట్ అది వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 to 3 times కూడా వాడకపోయినారంటే అది వేస్టే. వాళ్ళంత కొని మళ్ళీ నెక్స్ట్ టైం మనల్ని రీచ్ అవ్వరు. అది కొన్ని రోజులు అయితే నేను పెట్టుకున్నాను, ఫోటోషూట్ చేశాను, బట్ అమ్మాలని ట్రై చేశాను, నాకే లాస్ట్కి మనసు రాలేదు. అండ్ దెన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, ఐ లైక్ టు రిటర్న్ ది ప్రోడక్ట్స్ అని చెప్పాను. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది.